హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి. శ్యామ కన్నయ్య దగ్గర నిలబడి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే అఖిల్ శ్యామ దగ్గరికి వచ్చి, శ్యామ నీకు ఒక గుడ్ న్యూస్ శ్యామ అని చెప్పడంతో, ఏంటి అఖిల్ బాబు అని అంటుంది. ఏమీ లేదు, కొత్త వాయిసుల కోసం ఆడిషన్స్కి పిలుస్తున్నారంట, కాబట్టి నువ్వు ఎలాగో పాటలు పాడతానని చెప్పావు కదా, నాకు కళాకారుల గండం కూడా లేదు కదా శ్యామ, అందుకే ఆ ఆడిషన్స్కి నువ్వు వెళ్ళు శ్యామ. నువ్వు చాలా బాగా పాడతావు, నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావు, ఆ ఆడిషన్స్కి నువ్వు వెళ్ళి తీరాల్సిందే అని చెప్తుంటే, అలాగే అఖిల్ బాబు వెళ్తాను అని శ్యామ కూడా అంటుంది. అలా ఇద్దరూ కూడా పాటలు పాడడానికి సెలెక్షన్స్కి వెళ్ళాలని మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడే ఐశ్వర్య అక్కడికి వచ్చి వాళ్ళ మాటలన్నీ కూడా వినేస్తుంది. అంటే శ్యామ కళాకారణ, శ్యామ సింగరా, వెంటనే ఈ విషయం అత్తయ్యకి చెప్పాలి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి వసంతకి శ్యామ సింగర అన్న విషయం చెప్తుంది. దాంతో వసంత రగిలిపోతూ, ఆ శ్యామ సంగతి చెప్తాను, ఆ శ్యామని ఇంట్లో నుంచి పంపించేస్తాను అంటూ కోపంగా బయటికి వస్తూ ఉంటుంది. మరి వసంత ఏమంటుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.